టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో శివరామకృష్ణను అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. 84 ఎకరాల ల్యాండ్ను స్వాహా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నకిలీ పత్రాలు తెప్పించుకున్నాడు. శివరామకృష్ణకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సాయం చేశాడు. ఇక ల్యాండ్ తనదేనంటూ క్లెయిమ్ చేశాడు శివరామకృష్ణ. ఇక బిల్డర్ మారగోని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్లో పాగా వేశాడు. 2003లో నకిలీ పత్రాలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసింది. ఎట్టకేలకు శివరామకృష్ణవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగం గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు.